ఏరియాలో అడవి పందులు బిడద చాలా ఉంది. దానివల్ల దాని నివారణ కోసం అని చెప్పేసి సోలార్ ఫెన్సింగ్ కూడా వేసుకున్నాము. సోలార్ ఫెన్సింగ్ వేసుకున్నా కూడా దానికి మెయింటెనెన్స్ ఎక్కువ ఉండడం వల్ల దాని గడ్డి ప్రాబ్లం ఉండడం వల్ల సోలార్ ఫెన్సింగ్ కూడా ఫెయిల్ అయ్యేసేసి మా పొలంలోకి మొత్తం అడవి పందులు రావడం వల్ల ఇది ఆలోచించి నిరుపయోగంగా ఉన్న బాటిల్స్ని తీసుకునేసి దీనికి చెట్టుకు హ్యాంగ్ చేసేసి దీనికి ఒక మూల లాంటిదన్నా లేకపోతే ఏదన్నా దీనికి తాకే విధంగా సౌండ్ చేసే విధంగా ఇది ఒకటి హ్యాంగ్ చేసేసి కట్టేస్తే దీన్ని ఇది కట్టినప్పటి నుంచి దాదాపు మేము ఒక నెల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము. ఇంతవరకు అడవి పంది వచ్చినట్టు దాఖలాలు మాత్రం లేవు మా పొలంలోకి ఈ సౌండ్కి ఈ సౌండ్ వల్ల. దాదాపు మా పొలంలో మొత్తం దాదాపు ఒక 15 వరకు కట్టాము మేము. అప్పటి నుంచి మాకు అడవి పందులు పెడత నుంచి ఎటువంటి అడవి పందులు పెడలేదు మాత్రం లేదు. ఇప్పుడు ఈ సౌండ్ దీనికి తగిలే సౌండ్ వల్ల ఇక్కడ ఏదో మామూలుగా అయితే మామూలుగా చాలామంది ఏం చేస్తున్నారు, డప్పులు కొట్టడం అనేది అటువంటి చేస్తుంటారు. రాత్రంతా వాళ్ళు మేల్కొనేసేసి డప్పులు కొట్టడము అది చేయడం వల్ల డప్పులతోటి ఆ సౌండ్ తోటి అవి వెళ్ళిపోయేవాయి. కానీ మేము దీనిని హ్యాంగ్ చేసేసి ఈ సౌండ్ తాకడం వల్ల ఇక్కడ ఎవరో ఉన్నారనుకోని చెప్పేసేసి లేకపోతే ఆ సౌండ్ వల్ల అది ఇటువైపు రావడం జరుగుతలేదు.